అభినందిద్దాం. నిజంగా మన పల్లారి గారు జిల్లా వాహనాన్ని ప్రొక్యూర్ చేయాలన్నా హైర్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది. హైరింగ్ అంటే చాలా డబ్బులు అవుతున్నాయి, బడ్జెట్ ఇబ్బంది అవుతుంది. దానికోసమే పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి ఎసెట్ ఉండాల్సిందే. ట్రాక్టర్ ఒక్కటే కాదు, ట్రాక్టర్తో పాటు ట్రాలీ ఉండాలి, సపరేట్ కంపార్ట్మెంట్ చేసి ఉండాలి. కొంత మనకి సమయం లేదు కనుక సపరేట్ కంపార్ట్మెంట్స్తో ఉన్నటువంటి ట్రాలీలు కూడా రేపు ఎల్లుండిలో అందనున్నాయి. అదేవిధంగా దీంతో పాటు మన రెవెన్యూ ప్లాంటేషన్ మంత్రి గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి హరిత దత్తత కార్యక్రమం కింద 791 కిలోమీటర్ల రెవెన్యూ ప్లాంటేషన్ మా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయడం జరిగింది. ప్రతి మొక్కకు కూడా ఒక ట్రీ గార్డ్, 150 రూపాయల ట్రీ గార్డు, స్టేకు, సుత్లి, ఈ విధంగా సిద్దిపేట జిల్లాలో మంత్రివర్యులు ఎలా చేశారో ఆ విధంగా మనం ఇక్కడ జిల్లాలో కూడా దాదాపు 791 కిలోమీటర్లు చేయగలిగాం. 50% చేశాం, మిగతా 50% కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఇది. ఆ మొక్కల్ని బతికించాల్సిన బాధ్యత సర్పంచులైనటువంటి మీ పైన, వార్డు సభ్యులపైన ఉంది. దానికోసమే వాటర్ ట్యాంకర్ కూడా అందించడం జరుగుతుంది. దాని ద్వారా నీళ్లు పోసి ఆ మొక్కలను కూడా బతికించాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీ నర్సరీలు కూడా మీరే పెంచాలి, మీరే రక్షించాలంటే వాటర్ ట్యాంకర్లు ఉండాలి. కాబట్టి వాటర్ ట్యాంకర్లు 5000 లీటర్లు మొదలుకొని 2500 లీటర్ల ట్యాంకర్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న అలం, గంజాయి అలం, అదే మనం వయ్యారి బామ అంటాం, పార్థీనియం అంటాం, అట్లాంటి మొక్కలు సర్కారు కంప తీయాలంటే ప్రతిసారి మనం అద్దెకు తీసుకోవాల్సి వస్తుంది. డోజర్ ఇప్పుడు అవసరం లేదు, గ్రామ పంచాయతీ సొంతంగా ఉంటుంది. దాంతో మనం ఎప్పుడంటే అప్పుడు అలం అంటూ వస్తే వెంబటే బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి తీసేయటం చేసేటటువంటి విధానానికి మీ సొంతమే అవుతున్నాయి. ట్రాక్టరు, ట్యాంకరు, బ్లేడు, ఈ విధంగా గ్రామ పంచాయతీ ఇది నిజంగా ఒక కలనా నిజమా అన్నట్టుగా ఉంది. గ్రామ పంచాయతీలు ఇంత అద్భుతంగా మారుతాయని ఎవరు కూడా ఊహించలే. ముఖ్యమంత్రి గారు 30 రోజుల ప్రణాళిక ప్రకటించినాడు, అసలు ఇది జరుగుతుందా అని చాలామంది మాట్లాడింది. కానీ పల్లెల్లోకి పోయిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యమై ఒక సర్పంచ్ ఇంకో సర్పంచ్తో, ఒక మండలం ఇంకో మండలంతో, ఒక జిల్లా ఇంకో జిల్లాతో పోటీపడి 70 ఏళ్ళ దరిద్రాన్ని పారదోలిండ్రు ఇవాళ పల్లెల్లో. ఇవాళ పల్లెల్లో మొన్న బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు హైదరాబాద్ పోయిన వాళ్ళు, పట్టణాలకు పోయిన వాళ్ళు పల్లెల్లోకి వస్తే ఇది మా ఊరేనా అంటున్నారు. మా పల్లె ఇట్లా మారిపోయింది ఏంది అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. నిజంగా పల్లెలన్నీ కూడా చాలా అద్భుతంగా మారినాయి. ఇవాళ పట్టణ పోళ్ళు అంటున్నారు మాకు కూడా కావాలి పల్లెల లెక్క 30 రోజుల ప్రణాళిక అని అడుగుతున్నారు. పల్లెలు ఇంత బాగా అయినాయి మా పట్టణాలను కూడా చేయండి అంటున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు త్వరలోనే మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడ పోయినా ఏమంటుందంటే తెలంగాణ మోడల్ చేయాలి భయ్. ఏ స్కీమ్ తీసుకున్నా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ, మోడల్ టు అదర్ స్టేట్స్. ఇవాళ ప్రతి విషయంలో కూడా కొత్త రాష్ట్రమైనా కూడా దేశానికి ఆదర్శంగా నిలబడ్డది మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దాని ఫలితమే నిన్న హుజూర్నగర్ ఎన్నికల్లో కూడా కనబడ్డది. ఓ ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినరు, మనం చెప్పేటి అని అబద్ధం అన్నారు. కానీ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రజలకు మన టీఆర్ఎస్ పరిపాలన మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది, కేసీఆర్ గారి మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. అందుకే అంత అద్భుతమైనటువంటి మెజార్టీని కట్టబెట్టారు. అందరూ ఒకటైంది, కానీ ఏమైంది, డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి. కొంతమంది అంత అద్భుతమైన మెజార్టీతో గెలిచినాం అంటే ప్రజలకు ఈ ప్రభుత్వ పాలన నచ్చింది. ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనునిప్పు కావాలి. నిన్నటి హుజూర్నగర్ ఎన్నికలు ఒక చెంపపెట్టు లాంటి, ఎందుకంటే ఇలా ప్రజలకు 24 గంటల కరెంట్ అంత ఉంది. దేశంలో ఎక్కడ ఉందా ఇది? దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకం కింద ఎకరానికి 5000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు రైతు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతుకు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల బీమాను వారం రోజుల్లోగా రైతు కుటుంబం ఖాతాలో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథ, ఇంటింటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. అందుకే ఢిల్లీలో ఏమంటున్నారు,
మేము కూడా తెలంగాణ మోడల్ చేస్తాం, మిషన్ భగీరథ లెక్క మేము కూడా ఇంటింటికి నల్లా పెడతామని అంటున్నారు. మేము కూడా తెలంగాణ మోడల్ రైతులకు రైతు బంధు పథకం ఇస్తాము అంటున్నారు. మేము కూడా తెలంగాణ మోడల్ గొర్రెపిల్లలు ఇస్తాము అంటున్నారు. మేము కూడా తెలంగాణ మోడల్ మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేస్తాము అంటున్నారు. మేము కూడా తెలంగాణ మోడల్ లెక్క రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తాము అంటున్నారు. ఆయన మొన్న కేంద్ర మంత్రి సింగ్ బీహార్ అయినా, వెటనరీ శాఖ మంత్రి కేంద్ర గిరిరాజ్ సింగ్ గారు వచ్చారు. ఆయన ఏమంటుండు, మా బీహార్ రాష్ట్రంలో మనుషులకే అంబులెన్సులు లేవు, మీ దగ్గర మాత్రం పశువుల కోసం కూడా మొబైల్ అంబులెన్స్ పెట్టినరయ్యా తెలంగాణ రాష్ట్రంలో అని ఆ గిరిరాజ్ సింగ్ గారు వచ్చి మెచ్చుకొని పోయి దాన్ని ఏమంటుండు, ఇది తెలంగాణ మోడల్, దేశమంతా అమలు చేస్తా అని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు వచ్చి మెచ్చుకొని పోతా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క పథకం కాదు, అనేక పథకాలు ఒక దేశానికి ఒక మోడల్గా ఒక దిక్సూచిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఇగో అలాంటిదే మరో కార్యక్రమం 30 రోజుల ప్రణాళిక. ఇగో ఇవన్నీ కూడా హుజూర్ నగర్ ప్రజల స్వీయ అనుభవంలో ఉన్నాయి కనుకనే ప్రతిపక్షాలు ఎంత అరిచినా గీపెట్టినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని అభాండాలు వేసినా ఇలా మీరు చెప్పేటి అన్ని మాటలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల్లో మాకు సేవ చేస్తుంది కనుకనే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి మెజార్టీని హుజూర్ నగర్లో ప్రజలు కట్టబెట్టారు. డెఫినెట్గా రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తే కూడా తెలంగాణలో హుజూర్ నగర్ తరహా ఫలితాలే పునరావృతమైతాయి. ఖచ్చితంగా గులాబీ జెండా మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎగరవేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఎంత అద్భుతమైన పనిచేసిండ్రు. అసలు ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎన్నో రోజులుగా అనుకున్నాం. మా నారాయణఖేడ్లో భూపాలన్న కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండంగా 54 కొత్త తండాలు అయినాయి ఎన్నో రోజుల నుంచి అడిగింది. ఇవాళ రాష్ట్రంలో 2637 తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి. అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మా తండాను మేమే పాలించుకుంటామంటే గత తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2637 తండాలను గ్రామ పంచాయతీలు చేశాం. అనేక మంది మాకు కొత్త జీపీలు కావాలన్నారు కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలే. ఈరోజు రాష్ట్రంలో 4383 కొత్త గ్రామ పంచాయతీలను కూడా చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. ఇవాళ ఇన్ని గ్రామ పంచాయతీలు చేసి రాష్ట్రంలో ఉన్న 12751 గ్రామ పంచాయతీలకు ప్రతి ఊరుకు ఒక ట్రాక్టర్ ఇవ్వడం అంటే ఇది దేశంలో తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. పెద్ద పెద్ద ఊళ్ళకే లేవు కానీ ఇక్కడ తెలంగాణలో చిన్న పల్లె నుంచి మొదలుకుంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇస్తున్నాం. 12751 ట్రాక్టర్లు ఇస్తున్నారు ఇలా మన ముఖ్యమంత్రి గారు. నెలకు 339 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది. పోయిన నెల ఇచ్చినాం, ఇవో ఈ నెల కూడా 339 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు విడుదల చేసినాం. అంతేకాదు ట్రాక్టర్తో పాటు ఒక బ్లేడ్ కొంటున్నాం, వాటర్ ట్యాంకర్ కొంటున్నాం, వెనక ట్రాలీ కొంటున్నాం. ట్రాలీలో తడి చెత్త పొడి చెత్త, మరి ఇంటింటికి 2 చెత్తబుట్టలు కూడా ఇచ్చాడు మా కలెక్టర్ గారు హనుమంతరావు గారు. గౌరవ ఎమ్మెల్యేలు హనుమంతరావు గారు కలిసి ప్రతి ఇంటికి 2 చెత్తబుట్టలు కూడా ఇస్తున్నాం మన జిల్లాలో. తడి చెత్త పొడి చెత్త తీసుకువెళ్తాం, ఎండాకాలం వస్తే ట్యాంకర్తో నీళ్లు పోస్తాం, వర్షాకాలంలో గడ్డి పెరిగితే బ్లేడ్తో సాఫ్ చేసుకుంటాం. ఇది ఎక్కడన్నా అసలు కలలు అనుకున్నామా? 70 ఏండ్లైంది స్వాతంత్రం వచ్చి, 70 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో మన సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 60 ట్రాక్టర్లు ఉన్నాయి. 60 ట్రాక్టర్లు 70 ఏండ్లలో వచ్చినాయా? కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ జిల్లాలో 647 జీపీలకు కూడా కొత్త ట్రాక్టర్లు కొని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మారకపోతే ఏమైతే పల్లెలు? మా సర్పంచులు పనిచేయాలని ఉత్సాహం ఉన్నది, మా పంచాయతీ సెక్రటరీలకు పనిచేయాలని ఉత్సాహం ఉన్నది, కానీ నిన్నటిదాకా కాలు చేతులు కట్టేసాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నెల 339 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, ట్రాక్టర్లు ఇస్తున్నాం, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఒక అధికారిని ఇచ్చాం. ఇంతకుముందు ఏముండే, 4 ఊర్లకు ఒక పంచాయతీ సెక్రటరీ, ఏ ఊర్లు ఉన్నాయంటే ఈ ఊర్లు అంటాడు, ఈ ఊరు ఆయన అడిగితే ఆ ఊర్లు అంటాడు, ఇంతకైనా సంగారెడ్డి ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి ఊరికి ఒక పంచాయతీ సెక్రటరీ, ఇక పనులు ఆగుతాయి. 50 ఇండ్లు ఉన్న ఊరికి కూడా ఒక పంచాయతీ సెక్రటరీ, 100 ఇండ్లు ఉన్న ఊరికి కూడా ఒక పంచాయతీ సెక్రటరీ,
ప్రతి ఊరికి ఒక సర్పంచు, ఒక పంచాయత్ సెక్రటరీ, డబ్బులు, ఒక ట్రాక్టరు ఇచ్చినాక ఇక అభివృద్ధి జరగదా? నన్ను మా ఎమ్మెల్యే గారు భూపాలరెడ్డి గారు సంజీవరావుపేట తీసుకుపోయింది. పాత సంజీవరావుపేట, కొత్త మొన్న నేను పోయిన సంజీవరావుపేట నేనే గుర్తుపట్టలే. ఆ ఊరు మధ్యలో పెద్ద బావి ఉండే, అలా కుక్కలు పడుతుండే, మేకలు పడుతుండే, మనుషులు పడుతుండే, పాములు, పెద్ద కథ ఉండే. కానీ నేను మొన్న పోతే ఎకరం పెద్ద ఎకరం అంత ఎకరం ధర బావి అది మొత్తం పూడ్చిరు, బావి మీదనే మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టి తిరిగి పార్క్ చేయాలంటే 10 లక్షలు ఇచ్చి వచ్చిన. ఎంత అద్భుతంగా చేసిండ్రు. అట్లా మన జిల్లాలో 948 పాత బావులను పూడ్చిండ్రు మన సంగారెడ్డి జిల్లాలో. అంతేకాదు బోర్వెల్లు, మనం ఎన్నిసార్లు టీవీలలో పిల్లలు బోర్వెల్ల పడి అలా కొట్టుకుంటూ ఉంటే 2 రోజులు సినిమా నడుస్తుండే టీవీలలో, లాస్ట్కు పిల్లగాడు చచ్చిపోతుండే. ఇలా పాత బోర్వెల్లు కూడా ఈ జిల్లాలో 575 పనికిరాని బోర్వెల్లను కూడా పూడ్చుకున్నాం. గుంతలు, సదాశివపేట కాడ పెద్ద గుంతున్నదని మా డిపిఓ గారు కలెక్టర్ గారు మొన్న సీఎం గారి కాన్ఫరెన్స్లో చెప్పినాడు. పెద్ద పెంటకుప్ప ఉండే, దాన్ని కూడా పూడ్చినామని. అట్లాంటి పెంటకుప్పలు 2738 పెంటకుప్పలను ఈ సంగారెడ్డి జిల్లాలో పూడ్చాం. ఇవాళ దోమలు ఈగలు లేకుండా శుభ్రమైనటువంటి పల్లెలు, ఇంత వర్షాలున్నా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఈ 30 రోజుల ప్రణాళికతోని చాలా బాగా మనం చేసుకోగలిగినాం. నిజానికి ఇది ఒక గొప్ప విప్లవం. ఇవాళ పల్లెల్లో పారిశుద్ధ్య రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈరోజు మన జిల్లాలో ట్రాక్టర్లు ఇస్తున్నాం. చాలా సంతోషం ఏంటంటే 33 జిల్లాల తెలంగాణలో మొట్టమొదలు ట్రాక్టర్లు ఇస్తున్న జిల్లా సంగారెడ్డి జిల్లా. మా కలెక్టర్ గారిని, హనుమంతరావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఆయన చొరవ తీసుకొని నా జిల్లా ఫస్ట్ ఉండాలి సంగారెడ్డి జిల్లా అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలకు మొట్టమొదలు ట్రాక్టర్లు ఇస్తున్న జిల్లా సంగారెడ్డి జిల్లా అని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని, అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. మరి రేపటి నుంచి ఈ ట్రాక్టర్లు పోతే ఏమొస్తుంది ఊర్లల్లా? పొద్దున్నే ట్రాక్టర్ మైకేసుకొని వస్తుంది, చెత్తబండి వచ్చిందమ్మా, చెత్తబండి వచ్చిందమ్మా అనుకుంటూ వస్తుంటుంది. ప్రజలకు అలవాటు చేయాలి. ఆ మైక్ వేసుకొని ట్రాక్టర్ రాగానే మా తల్లి ఒక తడి చెత్త, ఒక పొడి చెత్తతోని ఆ 2 బుట్టలు 2 దిక్కుల ఇస్తే గ్రామం శుభ్రంగా ఉంటుంది. ఊరూరికి డంప్ యార్డ్ కడుతున్నాం, ప్రతి ఊరికి కూడా ఒక గ్రేవి యార్డ్ కడుతున్నాం. మా గౌరవ సర్పంచులు ఉన్నారు ఇక్కడ, నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, డబ్బులకు ఇబ్బంది లేదు. ఉపాధి హామీ డబ్బులైనా, గ్రామ పంచాయతీలకు ఇచ్చే డబ్బులైనా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండ్రు, నెల నెల తప్పకుండా ఇవ్వమన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒక్కటే, యుద్ధ ప్రాతిపదికన ట్రాక్టర్లు ఎట్లయితే ఫస్ట్ ఇచ్చినామో సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో ఊరూరికి ఒక శ్మశాన వాటిగా ఒక డంప్ యార్డ్ కూడా మొదలు పూర్తి కావాలని నేను కోరుతా ఉన్నా. డబ్బుల బాధ్యత నాకు ఇవ్వండి, అది మీ అదృష్టమో నా అదృష్టమో ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ నాకు ఇచ్చింది. ఆ ఇబ్బంది రాకుండా నేను బాధ్యత పడతా, కింద మీద నేను జిమ్మేదారి తీసుకుంటా. కానీ మీరు మాత్రం దయచేసి తొందరగా ట్రాక్టర్ మా డంప్ యార్డులు కట్టండి. ఏ ఊరు కూడా మిగలద్దు. మా ఎమ్మెల్యేలు ఎట్లాగూ దండలాడతారు, మరి ఎంపీపీలు జడ్పీటీసీలు వేదిక మీద ఉన్నారు. ప్రభాకర్ బాగా చేసిండని కలెక్టర్ గారు చెప్తుండు, మరి ఒక ప్రభాకర్ వైస్ చైర్మన్ చేస్తే ఎట్లా? అందరు చేయాలి కదా. ప్రతి ఎంపీపీ గారు, ప్రతి జడ్పీటీసీ గారు పోటీ పడాలి. ఏ మండలం అయితే ఫస్ట్ పూర్తి చేస్తుందో ఆ సర్ ఆ ఎంపీపీకి, ఆ జడ్పీటీసీకి సన్మానం. లాస్ట్ ఉన్న వాళ్ళకు కూడా చేస్తా, మరి అది కావాలన్నా ఇది కావాలన్నా మీ ఇష్టం. ఏం కలెక్టర్ గారు, లాస్ట్ ఉన్న వాళ్ళకు చేస్తాం, ఫస్ట్ ఉన్న వాళ్ళకి చేస్తాం. మరి వాళ్ళు ఫస్ట్ సన్మానం పొందుతారా, లాస్ట్ సన్మానం పొందుతారా? మరి చూసుకోండి. ఇక గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, రోజు మీ మండలంలో మీరు తిరుగుతూ ప్రతి గ్రామ పంచాయతీలో డంప్ యార్డ్ స్టార్ట్ అయిందా లేదా, గ్రేవ్ యార్డ్ స్టార్ట్ అయిందా లేదా మీరు బాధ్యత తీసుకోండి. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి, వీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మీకు స్థలాలకు కూడా ఇబ్బంది లేదు, దాదాపు అన్ని ఇచ్చినాం. ఒక్క 7 అటవీ ప్రాంతం ఉన్నాయి, అక్కడ కూడా కలెక్టర్ గారికి అనుమతి ఇచ్చినాం. అటవీ శాఖనే ఉండి అటవీ భూమి తప్ప చుట్టూ ఏ భూమి లేకపోతే అటవీ భూమిలో నుంచి కూడా 2 ఎకరాలు తీసి వెంటనే గ్రామ పంచాయతీకి ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారికి అధికారులు ఇచ్చాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం చేస్తున్నామే తప్ప మనం ఏం చేయట్లేదు కనుక, ఇక ఏ భూమి కూడా గ్రామంలో అందుబాటులో లేకపోతే అటవీ భూమిని కూడా తీసి వెంటనే గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ డంప్ యార్డు, గ్రేవ్ యార్డు కట్టాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం.
సో ఇక ఏ మండలం కానీ ఏ గ్రామం కూడా మిగలద్దు. మరి ఎన్ని రోజులు పెట్టుకుందాం టార్గెట్? 100 డేస్. మా ప్రభాకర్ 100 వద్దు, 60 అంటుండు. నవంబర్ ఎండింగ్, కొత్త సంవత్సరంలోకి పోదామా? 1 జనవరి టార్గెట్ పెట్టుకుందామా? జడ్పీటీసీలు ఎంపీలు చేస్తారా? చేస్తే సన్మానం, చేయకపోతే సన్మానం. మరి ఏ కేటగిరీలు ఉంటారు మీ ఇష్టం. చేయండి సన్మానం వద్దా? సో 1 జనవరి మన జిల్లా టార్గెట్. 1 జనవరి కల్లా సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక డంప్ యార్డ్, ఒక గ్రేవ్ యార్డ్. ఇది ఈ జిల్లా నంబర్1 జిల్లాగా, మొట్టమొదటి జిల్లాగా ఈ సంగారెడ్డి జిల్లా ఉండాలి. ఒకప్పుడు మా జైరాబాద్ అంటే, మా అందోల్ అంటే, మా నారాయణ ఖేడ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఉంటుండే. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు మన వెనుకబడ్డ జిల్లాగా చూద్దరు మనం. అందోల్ అన్నా, నారాయణ ఖేడ్ అన్నా, జహీరాబాద్ అన్నా ఒక మారుమూల ప్రాంతంగా చూసేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొట్టమొదటి నియోజకవర్గంగా, నంబర్1 జిల్లాగా ఈ జిల్లా మారాలని, ఆ దిశగా తప్పకుండా అందరం టీం వర్క్ చేద్దాం. వచ్చే 3 నెలల పాటు గట్టిగా ప్రయత్నం చేసి ఒక అద్భుతమైనటువంటి మార్పును మన సంగారెడ్డి జిల్లాలో తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, కలెక్టర్ గారు కూడా మంచి చొరవ తీసుకున్నారు. సిఎస్ఆర్ కింద దాదాపు 760 కిలోమీటర్లు 3 లక్షల ట్రీ గార్డులతో హరితహారం కూడా చేశారు. నిజానికి ఏ జిల్లాలో కూడా ఇన్ని ట్రీ గార్డులు దొరకలే. కానీ మీ మన కలెక్టర్ గారి యొక్క కృషి వల్ల 3 లక్షల ట్రీ గార్డులతో దాదాపు 760 కిలోమీటర్లు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేశాం. మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేసింది ఈ జిల్లాలో. మన జిల్లాలో 3807 కొత్త కరెంటు పోల్లు వేశారు. అదేవిధంగా 4189 ఇనుప పోల్లు, రస్ట్ వచ్చిన పోల్లు, ఇరిగిపోయిన పోల్లను కూడా రీప్లేస్ కూడా చేయడం జరిగింది. దాదాపు 10579 పోళ్లకు థర్డ్ వైర్ కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే చాలా మార్పు కరెంటు డిపార్ట్మెంట్లో కూడా వచ్చింది. కొద్ది రోజుల లోపలనే ఈ జిల్లాలోని 647 జీపీల్లో కూడా మనం ఎల్ఈడి లైట్లు కూడా వేసుకోబోతా ఉన్నాం. ఇక ఈ బుగ్గలు కాలిపోవడం ఉండదు. ఎల్ఈడి వేసుకుంటే 2 ఏళ్ళ దాకా కూడా తెల్లటి వెలుతురు ఉంటుంది, చక్కటి వెలుతురు ప్రజలకు వస్తుంది. జిల్లాలో మన కలెక్టర్ గారితో మొన్న నేను చెప్పడం జరిగింది, మనం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది ఎల్ఈడి లైట్లు ఇవ్వడానికి, దాంతో అగ్రిమెంట్ చేసుకొని మొత్తం 647 జీపీల్లో కూడా ఎల్ఈడి లైటింగ్ ఇద్దాం. స్ట్రీట్ లైట్ మొత్తం కూడా ఎల్ఈడి లైటింగ్ చేసుకుంటే మా సర్పంచ్లకు పని తగ్గుతుంది, ప్రజలకు కూడా మంచి వెలుతురు కూడా వస్తుంది. సో అది కూడా మన జిల్లాలో త్వరలోనే చేసుకుందామని చెప్పి, అందులో కూడా సంగారెడ్డి జిల్లానే ఫస్ట్ ఉండాలి. నాకు మా హనుమంతరావు గారు అన్నింటిలో ఫస్టే ఉంటాడు, దీంట్లో కూడా ఫస్టే ఉండాలి. ఎల్ఈడి లైటింగ్లో కూడా ఫస్ట్ ఉండి ఈ జిల్లాను తీసుకోవాలి. ఒక రకంగా వాస్తవానికి పొద్దున మెదక పెట్టుకున్నా, మధ్యాహ్నం సంగారెడ్డి పెట్టినా, కానీ సంగారెడ్డి మెదకేమో అనుకోకుండా క్యాన్సిల్ అయింది. సంగారెడ్డి ఫస్ట్ లాంచ్ అయింది ట్రాక్టర్లు ఇవ్వడంలో. అదేదో ఈ జిల్లాకు ముహూర్తం బాగున్నట్టుంది, కలెక్టర్ గారు ఏదో మంచి ముహూర్తం పెట్టుకున్న టైం. సో అట్లే మరి ట్రాక్టర్లు తీసుకోవడంతో మనం ఇంకా మన పనితీరు మెరుగుపడాలి. సర్పంచులు కానీ మా పంచాయత్ సెక్రటరీలతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు పల్లెలు చిన్నగా అయిపోయినాయి. ఒక ఊర్లో దాదాపు 100 ఇండ్లు, 200 ఇండ్లు, యావరేజ్గా 300 ఇండ్ల కంటే ఎక్కువ లేవు. ఏవో కొన్ని పెద్ద ఊర్లు ఉన్నాయి. ఒక 300 ఇండ్లను ఒక పంచాయత్ సెక్రటరీ మేనేజ్ చేయాలంటే పెద్ద పనే? నెలకు 30 రోజులు, రోజు ఒక 10 ఇండ్లను మీరు కరెక్ట్గా విజిట్ చేసి కౌన్సిలింగ్ చేసుకుంటే ఒక నెల లోపల మొత్తం ప్రతి ఇల్లును టచ్ చేయొచ్చు. ఒక్క రోజు 10 ఇండ్లు తడి చెత్త, పొడి చెత్త గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, ప్రభుత్వ కార్యక్రమాల గురించి సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు మంచి సమన్వయంతో పనిచేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి పల్లెల్ని మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. మంచి టీం వర్క్ చేద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా మన గౌరవ ఎంపీలు, మన ఎమ్మెల్యేలు, మేము అందరం కలిసి ఈ ప్రజలకు సేవలో ఉంటాం. క్రాంతి కిరణ్ గారు అయితే మాకే ఆదర్శంగా ఉన్నాడు. మీరు పల్లెలు చేసినారని చెప్పి ఆయన పల్లెలు పూర్తి చేసిండు. అందోల్ జోగిపేట మున్సిపాలిటీని కూడా స్టార్ట్ చేసి క్రాంతి కిరణ్ గారు చాలా బాగా పెద్ద ఎత్తున అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో కూడా వారు పనిచేసినారు. త్వరలోనే ఎన్నికలైన తర్వాత మిగతా మున్సిపాలిటీల్లో కూడా స్టార్ట్ చేస్తాం. మరి మా చిట్టి దేవేందర్ రెడ్డి గారు కూడా కొంచెం తొందరగా మా ట్రాక్టర్లకు అప్పియ్యాలను. మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక 15 రోజుల్లోగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు పోయేటట్టుగా
మా దేవేందర్ రెడ్డి గారు కొంచెం చొరవ చూపి కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసి అందరికీ కూడా ట్రాక్టర్లు వెంట వెంటనే అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి మరొకసారి ఈ జిల్లా అధికారులను, కలెక్టర్ గారిని, మరి ఈ టీం వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని మొట్టమొదలు ఈ యొక్క గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. జైరాబాద్ నుంచి షేకాపూర్ పూర్ణండి, వెళ్ళండి. ఓకే పోండి. ఆందోళన నుంచి డాకూర్, డాకూర్ సర్పంచ్ కనపడండి నాకు. ఊరు నుంచి కాసాల సర్పంచ్ గారు, చప్పట్ల మధ్య అందరికి ఇచ్చినట్టే వేరే విధంగా భావించకండి. ఇప్పుడు ఎట్లా ట్రాక్టర్ ఎక్కుతారు మీరు అందరు సర్పంచ్లు? గట్టి చప్పట్లు మొగట్లే మరి ట్రాక్టర్ కి.